మళ్ళీ ఆ బాధ్యత తీసుకుని మళ్ళీ టీడీపీకి పునర్వైవం తీసుకురాగలంటారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి కాదు ఇప్పుడు ఆ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోవాలి ఆ బాధ్యతని మళ్ళీ నాకు మీరే కావాలి వాళ్లే వచ్చి బాబు గారిని తీసుకుపోయి మళ్ళీ చేసిన తప్పుకి లెంపలేసుకొని క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే తీసుకోవాలి రెండు చేసిన మళ్ళీ ఇంకో చొక్కేయడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఉంటారు కదా అక్కడ ఒకసారి ఒకసారి ఇస్తారు చూస్తారు రెండోసారి మూడోసారి ప్రజలకు అర్థమైపోద్ది రెండు సంవత్సరాల నుంచి ప్రజలు ఎంత నరకం అనిపిస్తున్నారో ఒక పార్టీ కార్యకర్త నా పార్టీ అధికారంలో రావాలి నేను నమ్మిన నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకొని అహోరాత్రులు కష్టపడి నేను ఓటేసి నా కుటుంబ సభ్యులతో ఓటేసి నా నా చుట్టూ ఉన్నటువంటి నా స్నేహితులతో బంధువులతో ఓట్లేంచి నా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి అని చెప్పి సంబరాలు చేసుకున్న నేను సంవత్సరం నిరక్క ముందే నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకుంటున్నటువంటి సంఘటనలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కోకల కొన్ని వందల వేల మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళ చెప్పులు తీసుకుని వాళ్ళే కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నీకు ఓటేసి నేను గెలిపించినందుకు ఇగో చూడండి అని చెప్పేసి అని మళ్ళీ ఉట్టికి కాదోళ్ళు వీడియోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు ప్రధానంగా తాగుబోతులు ఉంటారు సమాజంలో వాళ్ళకేంటంటే అసలు తాగుబోతుంటేనే వాడు కుటుంబాన్ని కూడా పట్టించుకోడు భార్య పిల్లల్ని కూడా సక్రమంగా పట్టించుకోడు పాపం ఇంట్లో ఆ మనిషి మనిషే కూలి చేసుకుని నాళ్ళు చేసుకుని పిల్లల్ని ఖచ్చిత చదివించుకోవటం వాళ్ళకి ఉమ్దాన్నం పెట్టుకుంటూ ఉంటది ఈ తాగుబోతోడికి అసలు ఇంట్లో కుటుంబమే పట్టించుకున్నాడు ప్రభుత్వం ఎవడు ప్రభుత్వం ఏం చేస్తాననేది పట్టించుకోడు కానీ వాళ్ళ ఆ తాగుబోతులే వైన్ షాపుల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతున్నారంటే ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాగిన తర్వాత కొంచెం ఎవరు తిట్టాడు తాగిన తర్వాత అసలు ప్రభుత్వాన్ని తిట్టాడు ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకున్నాడు ప్రభుత్వం ఏం చేస్తున్నాను పట్టించుకోడు కానీ ఇవాళ ఆ ప్రభుత్వం ఈ తాగుబోతులందరినీ అడ్డం పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల పాటు జరిగేటటువంటి తా ఈ వైన్ వ్యాపారాన్ని అడ్డం పెట్టి తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చుకున్నాడు ఇవాళ మద్యం మొత్తం ఒకే చోట తయారైతుంది రకరకాల బ్రాండ్లు మొత్తం ఒకటే కింద సేసాలు పైన స్టిక్కర్లు మాత్రమే మార్పు వంద రూపాయలు పెట్టుకున్నాడు అదే మందు తాగాలి వెయ్యి రూపాయలు పెట్టుకున్నాడు కొనుక్కున్నాడు అదే మందు తాగాలి కాకపోతే వీడికి ఒక సాటిస్ఫాక్షన్ నేను వెయ్యి రూపాయలు పెట్టి అని చెప్పేసి మొత్తం లిక్కర్ గతంలో బొత్స సత్యనారాయణ గారు నా వైన్ షాపులు మొత్తం మా కానీ ఆయన కూడా పాపం ఏంటంటే ఆ జిల్లాలోని వైన్ షాపులు అన్నింటినీ సిండికేట్ చేసుకొని మద్యం ఏదైతే కంపెనీల నుంచి వచ్చిందో ఆ మధ్యాన్ని నమ్ముకొని దాని మీద వచ్చే కమిషన్ ఐదు రూపాయలు పది రూపాయలు తిన్నాడు కానీ ఇట్లా అసలు కంపెనీ అనేది లేకుండా ఈ కంపెనీ ఎక్కడదో ఏంటో తెలియకుండా మన ఇంట్లోనే తయారు చేసి మనమే సీసాల్లో బట్టి మనమే పంపిస్తాం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కరే సప్లై అవుతుంది స్ట్రైట్ అవే నెలకు వెయ్యి కోట్ల రూపాయలు అక్రమంగా మద్యం మీదనే దోపిడీ చేస్తున్నారు ఇవాళ ఇసుక దోపిడీ మద్యం దోపిడీ మైనింగ్ దోపిడి మొత్తం అన్ని దోపిడీ కదా వేల కోట్లు మళ్ళీ అవినీతి ఇప్పుడు అదే వాళ్ళ ధీమా మళ్ళీ మేము డబ్బులు పెట్టి ప్రజల్ని కొనుక్కుంటాం ఓట్లు అని చెప్పేసి ధీమా కానీ ప్రజలు ప్రతిసారి మోసం పోరు అన్ని రోజులు మీగా అని చెప్పేసి మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం అయితే రీసెంట్గా జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఎంపీలందరూ గొడవ చేయటం కూడా చూస్తున్నాం ప్రత్యేక హోదాని గతంలో టీడీపీ మర్చిపోయింది కానీ వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదాను సాధించేంత వరకు మేము నిద్రబావం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి కబుర్లు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నరేంద్ర మోడీ గారికి అబ్సలిటివ్ మెజారిటీ ఉంది రెండు వేల పద్నాలుగులో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ రెండు పొత్తు పెట్టుకునే కాబట్టి పొత్తులో భాగంగా ఆ ధర్మాన్ని అనుసరించి నరేంద్ర మోడీ గారు రెండు మంత్రి మంత్రి పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి మీ మంత్రులు రాజీనామా చేయమను నరేంద్ర మోడీ దిగి వస్తాడు మీ ఎంపీలను రాజీనామా చేయమను మనకి ప్రత్యేక వస్తుంది నువ్వు అని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి నరేంద్ర మోడీ మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇరవై రెండు మంది ఎంపీలను ఇస్తే ఏం మాట్లాడినావు నరేంద్ర మోడీ గారికి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది మనం ఏం చేయలేము ఇప్పుడు వాటి కోటం తప్ప అన్న ఆనాడు లేదా అబ్సల్యూట్ మెజారిటీ నరేంద్ర మోడీకి తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చేస్తే నరేంద్ర మోడీ దిగొచ్చి అబ్సల్యూటీ మెజారిటీ ఉంది నరేంద్ర మోడీకి ఒక్క బయట నుంచి ఏ ఒక్క పార్టీ ఎంపీ కూడా అవసరం లేదు నరేంద్ర మోడీకి రెండు వేల పద్నాలుగులోనే ఓకే ఇంకా రెండు వేల పంతొమ్మిదికి వస్తే ఇంకా పెరిగి మూడు వందల ఒక సీట్ వచ్చింది పోయి కాళ్ళ మీద పడతాంటివి మెడలు ఉంచుత జగన్మోహన్ రెడ్డి నరేంద్ర కాళ్ళ మీద పడుతున్నాడు అందుకనే తన దాకా వస్తేనే తెలుస్తుంది అంటారు మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నావు నీ ఎడాపెడా పంచుతున్న డబ్బుల్ని చాలా ఇబ్బంది పడతావు ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించిండు ఇవాళ అది చూస్తాడు ఆ పరిస్థితులు అంటే అర్థమవుతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇంకొక ఆరు నెలలకి చేతులు ఎత్తేస్తాడు నా వల్ల కాదు అని చెప్పేసి అని ప్రభుత్వాన్ని రద్దన చేయాలి ముఖ్యమంత్రి పదవిలోంచి నుంచి దిగనబోవాలి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share, and subscribe to Myra Media.